ది మచ్ టాక్డ్ అబౌట్ మూవీ ఆఫ్ దిస్ సీజన్. హారర్ జానర్ అయినా ప్రతి ఒక్కరూ చూడాలనుకునే సినిమా రాజుగారి గది 2 రిలీజ్ అయిపోయింది. సినిమా చూడడానికి రీజన్స్ కావాలా? కాసుకోండి మరి. ఈ సినిమాలో హారర్ ఎలిమెంట్ ఎలాగైనా ఉంది, దానికి తోడు కావాల్సినంత కామెడీ ఉంటుంది. భయం పెడుతూ నవ్వించడంలో దిట్టలు వీళ్ళంతా. శకలక శంకర్, వెన్నెల కిషోర్, ప్రవీణ్, విద్యుల్లేఖ, రామన్ అండ్ అఫ్ కోర్స్ అశ్విన్ బాబు. వీళ్ళ మధ్య వచ్చే సీన్స్, ఆత్మకి వీళ్ళకి మధ్య వచ్చే సీన్స్ నిజంగా భయపెడతాయి, నవ్విస్తాయి. తాడే నిన్నే ఏ దయ్యం ఏది ఉంటే రాదా? కింగ్ నాగార్జున ఈ సినిమాలో చూసిన పర్ఫార్మెన్స్, రాజుగారి గది 2 మిస్టరీని ఎలా సాల్వ్ చేసి ఉంటాడు చూడాల్సిందే. సమాంతాని మనం గ్లామర్ రోల్లో, అసలు జెస్సీ దగ్గర నుంచి నిన్న మొన్న రిలీజ్ అయిన జనతా గ్యారేజ్ వరకు ప్రతి సినిమాలో చూసేసాం. కానీ సమాంతాని ఆత్మగా ఊహించుకున్నారు ఎప్పుడైనా? కొంచెం భయంగా ఉంటుంది, కానీ స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ చేసింది, చూడాల్సిందే. ఎవరు సార్ ఆ దెయ్యం? ఒక అమ్మాయి ఆత్మ. ఆ ఆత్మ పగతో ఉంది, ప్రతీకారం కోరుకుంటుంది. సినిమాలో హారర్ ఎలిమెంట్తో పాటు కావాల్సినంత సెంటిమెంట్ అండ్ ఎమోషన్ కూడా ఉంది. అసలు ఆ ఎమోషన్ని ఎలా పండించారు, కథలో భాగంగా ఎలా చూపించగలిగారు తెలుసుకోవాలంటే రాజుగారి గది 2ని వెండి తెర మీద చూడాల్సిందే. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ ఎంత చింపుతారో మనకు తెలుసు. ఈ సినిమాకి బీజం కూడా అలాగే అదరగొట్టారు. సినిమాటోగ్రఫీ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ప్రొడక్షన్ వాల్యూస్ ఒకటేంటి, రాజుగారి గది 2కి అన్ని హైలైట్సే. ప్రతిష్టాత్మక పీవీపీ సంస్థ వారు ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించారు. మరి వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన సినిమాలు ఎంత బాగుంటాయి! రాజుగారి గది 2ని కూడా అంతగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఇంతకన్నా రీజన్స్ కావాలా రాజుగారి గది 2ని చూడటానికి? టికెట్ దొరికిందన్న ఒక్క రీజన్ చాలు. వెళ్ళిపోయి చూసేద్దాం రాజుగారి గది 2 ఇన్ థియేటర్స్.